భావి తరాలకు జ్ఞాపికగా మహనీయుల స్ఫూర్తికి చిహ్నంగా నిలిచేవి విగ్రహాలు. ఆ విగ్రహాలను రూపొందించే శిల్పి కూడా ఆ మహనీయుల త్యాగాలను ఆదర్శాలను స్మరణకు తెచ్చుకుంటూ తదేక దీక్షతో ఒక యజ్ఞంలో వాటిని తీర్చిదిద్దుతారు. అందుకే ఆ విగ్రహాలు సజీవ శిల్పాల్లో ఆ మహనీయులు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఉంటాయి. తాతల తండ్రుల నాటి నుండి పెనుమంటర మండలం నత్తరామేశ్వరానికి చెందిన అరుణ ప్రసాద్ వడయార్, ఆయన సోదరులు కిరణ్ కుమార్ వడయార్లు శిల్పాలు జీవం ఉట్టుపడేలు రూపొందించడంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై నెలకొల్పే మహాకౌల విగ్రహాలు వడయార్ సోదరులు రూపొందిస్తున్నారు. వడయార్ సోదరుల శిల్పకళా నైపుణ్యం అభివృద్ధిపరుస్తుంది. కొన్ని వేల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మాకు ఈ పనిలో ఎంతో సంతృప్తి చెందుతున్నాం మేము. మాకు ఇప్పటికే ఈ ట్యాంక్ బండ్ విగ్రహాలు కూడా ఈ గవర్నమెంట్ మాకు అప్పచెప్పింది. ఎన్నో వందల వేల విగ్రహాలు చేసినప్పుడు కూడా ఈ ట్యాంక్ బండ్ విగ్రహాలు కూడా మాకు దక్కడం మా గౌరవంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎంతోమందికి మేము మా దగ్గర ఉపాధి కల్పించగలుగుతున్నాం. ఎంతోమంది మా దగ్గర పనిచేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ మహనీయుల విగ్రహాలు తర్వాత తరాలకి గుర్తుండే విధంగా చేయడంలో మా పాత్ర ఉన్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ ట్యాంక్ బండ్పై చెక్కే విగ్రహాల్లో ఎందరో మహానుభావులు మన జాతి గర్వించదగిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ మన సంస్కృతి సంప్రదాయాలని వారి ద్వారా తర్వాత తరాలకు అందే విధంగా చేయడం ఆ అవకాశం మాకు దక్కడం అది మన రాష్ట్ర రాజధాని నడిబొట్టుని ఈ విగ్రహాన్ని పెట్టడం మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుందండి. వాళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకుని తర్వాత తరాల వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. ఈ తాతయ్య గారు అరుణాచలం వడయారు గారు ఈ వృత్తిని స్టార్ట్ చేశారు. తర్వాత నాన్నగారు కూడా ఇదే వృత్తిని చేసేవారు. తర్వాత బ్రదరు నేను కూడా ఇదే వృత్తిని చేస్తున్నాం. ఇదేంటంటే తరతరాలుగా వచ్చి ఇప్పుడు మేము ఏంటంటే కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీలో కంప్యూటర్స్ అవి ఉపయోగించి మొత్తం మనకి సజీవంగా వచ్చేటట్టుగా వీటిని తయారు చేస్తున్నాం. మనకు అలా అందరికీ నచ్చడంతో మాది మొత్తం కొంచెం బాగా పాపులర్ అయ్యి అన్ని బ్రాంచ్లతోటి ఎక్కువగా అందరికీ కళను అందించగలుగుతున్నాం. ఇది ఏంటంటే వీళ్ళు అంబేద్కర్ ఎన్టీఆర్ వైఎస్ఓ ఇవన్నీ కూడా కొన్ని వేల విగ్రహాలు చేసామండి ఇప్పటికని. ఇది ఏంటంటే ఈ చేసినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వార్తలు ముగించి